గుడ్ మార్నింగ్ హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా 10,756 50 పాయింట్ల డౌన్ టిక్. సో మార్కెట్స్ నెగిటివ్గా ఓపెన్ కాబోతున్నాయి ఈ మార్నింగ్. నిన్న మనం చూసాం ఒక వోల్టైల్ ట్రేడింగ్ సెషన్ తర్వాత నిఫ్టీ 34 పాయింట్స్ లాభపడింది. సో గ్లోబల్ క్యూస్ వీక్గా ఉన్నాయి. లాస్ట్ నైట్ నాస్డాక్ ఇండెక్స్ యుఎస్లో టెక్ హెవీ ఇండెక్స్ ఇది. సో నాస్డాక్ ఇండెక్స్ 2.1% డౌన్. ఆల్ మేజర్ టెక్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా హైస్ నుంచి కిందకు దిగి వచ్చి క్లోజ్ అయ్యాయి. ఒక దశలో లాభాల్లో ఉన్న నాస్డాక్ నష్టాలతో క్లోజ్ కావడం చూసాం. సో టెస్లా కూడా మోర్ దాన్ 10% కరెక్టెడ్ ఫ్రమ్ ఇట్స్ హై. సో ఒక నెగిటివ్ ట్రేడింగ్ సెషన్ ఇది. సో ఎందుకంటే కాలిఫోర్నియాలో మళ్ళీ రిస్ట్రిక్షన్స్ రీఇంపోజ్ చేశారని, మరొక స్టేట్లో రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, పార్షియల్ లాక్డౌన్స్ పెడుతున్నారని ఇలాంటి వార్తలు మనం తరచుగా యుఎస్ గురించి వింటున్నాం. సో ఆ కన్సర్న్స్ అన్నీ కొంత మార్కెట్స్ మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి. అయితే ఫెడరల్ రిజర్వ్ మాత్రం తన అగ్రెసివ్ పాలసీ ఆన్ రిస్కీ ఎసెట్ అండ్ సపోర్టింగ్ రిస్కీ ఎసెట్స్ కొనసాగిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అంత పెద్ద మనకు ప్రమాదం ఏమి కనపడలేదు. బట్ మైనర్ ఫ్లక్చువేషన్స్, కరెక్షన్స్ ఇవన్నీ మార్కెట్స్లో సర్వసాధారణం, పరిపాటి. సో మన మార్కెట్స్లో కూడా నిన్న చాలా వోల్టైల్ సెషన్ చూసాం. ఒక దశలో మోర్ దాన్ 110-120 పాయింట్స్ పెరిగిన నిఫ్టీ క్లోజింగ్ సమయానికి మధ్యలో నెగిటివ్గా వచ్చింది. క్లోజింగ్ సమయానికి 35 పాయింట్స్ లాభంతో క్లోజ్ కావడం చూసాం. సో బ్యాంకింగ్ స్టాక్స్ ప్రధానంగా వీక్గా ఉన్నాయి నిన్న. రిలయన్స్ అఫ్ కోర్స్ సపోర్ట్ చేస్తుంది. రిలయన్స్ ఒంటి చేత్తో మార్కెట్ నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. బట్ బ్యాంక్ స్టాక్స్ హెచ్డిఎఫ్సి ట్విన్స్లో సెల్లింగ్ చూసాం. అండ్ హెచ్డిఎఫ్సిలో మొన్న ఈ మధ్య మన వ్యూయర్ కూడా ఒకరు మాధవ్ కుమార్ మనకు చెప్పడం జరిగింది, హెచ్డిఎఫ్సిలో ఒక టాప్ లెవెల్ ఎగ్జిట్స్ కొన్ని జరుగుతున్నాయని. సో టాప్ లెవెల్ ఎగ్జిట్స్ జరిగినా కూడా అలాగే ఒక ఆటో డివిజన్లో కొన్ని అవకతవకలు చోటు చేసుకున్నాయి, సమ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంది అంటూ మనకు వార్తలు వస్తున్నాయి. సో దీని ప్రభావం హెచ్డిఎఫ్సి మీద అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద కూడా కనిపించింది నిన్నటి ట్రేడింగ్లో. సో ఈ రెండు నష్టాలతో ముగిడిన చూసాం. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ ఒక దశలో 200 మూవింగ్ యావరేజ్ 10,885ని బ్రేక్అవుట్ చేస్తుంది అని మనకు అనిపించింది. సో అది ఫాల్స్ బ్రేక్అవుట్ అని తర్వాత మనకు తెలిసింది. సో బ్రేక్అవుట్ కాలేక వెనక తిరగడం చూసాం. సో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది 200 మూవింగ్ యావరేజ్ దగ్గర. అది కనుక సక్సెస్ఫుల్గా అధిగమించగలిగితే, నిన్న మార్నింగ్ కూడా మనం అనుకున్నాం 10,850 పైన డెసిసివ్గా ట్రేడ్ కాగలిగితే దెన్ డెఫినెట్లీ బ్రేక్అవుట్ వస్తుందని, కానీ కొద్దిసేపు మాత్రమే అక్కడ ఉండగలిగింది, అక్కడ నుంచి వెనక్కి వచ్చేసింది. సో నిఫ్టీ బ్యాంక్ అయితే 309 పాయింట్స్ నష్టపోయింది, ఇంకా వీక్నెస్ కనిపిస్తుంది. అండ్ ఈ మార్నింగ్ మనకు ఒక నెగిటివ్ న్యూస్ ఫర్ బ్యాంకింగ్ ఎస్పెషల్లీ, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్ ఏంటి అంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీ. సో 6.09% ఇన్ఫ్లేషన్ జూన్ నెలలో. సో మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగింది, పెరుగుతూనే ఉంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ లాక్డౌన్ కావచ్చు, ప్రొడక్షన్ కట్స్ కావచ్చు, ఇవన్నీ మనకు అటు ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఇతర రిటైల్ ఇన్ఫ్లేషన్ మీద కూడా పనిచేస్తుంది. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటే వడ్డీ రేట్లు తగ్గడానికి ఆస్కారం తక్కువ అని మనం ఒక బండగుత్తుగా పెట్టుకోవాలి. సో మార్కెట్ ఏమో ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ రేట్ కట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆర్బీఐ నెక్స్ట్ పాలసీలో, కానీ అది వచ్చే అవకాశం లేదేమో అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ నెంబర్ చూస్తే. కానీ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తేనే మనం జీడిపి పరంగా గ్రోత్ సాధించగలుగుతాం అనేది అందరికీ తెలిసిన అంశమే. కాబట్టి ఆల్రెడీ రెపో రేట్ 3.75% దగ్గర ఉంది, ఇన్ఫ్లేషన్ ఏమో 6.09%. సో రెపో రేట్ని ఎంత తగ్గిస్తారు, ఒకవేళ తగ్గిస్తే ఏదైనా నామినల్గా తగ్గిస్తారా, మార్కెట్ అయితే మోర్ దాన్ 1% రేట్ కట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ బ్యాంకింగ్ స్టాక్స్ మీద ప్రధానంగా ప్రభావం చూపించే అంశాలు. సో బ్యాంక్ స్టాక్స్ ఇవాళైతే నెగిటివ్గా ఓపెన్ కాబోతున్నాయి. అండ్ ఆర్ఐఎల్ ఎంతవరకు లీడ్ చేస్తుంది, ఎంతవరకు నిలబెట్టగలుగుతుంది మార్కెట్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది వేచి చూడాలి. ఎందుకంటే నిన్న కూడా 3% పెరిగింది. నౌ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈజ్ 51st మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ గ్లోబల్లీ. సో వరల్డ్లోనే టాప్ 51st కంపెనీ, 51 కంపెనీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలేషన్ బహుశా ఇవాళ కూడా పెరిగితే 50th ర్యాంక్లోకి వచ్చేస్తుంది. సో టాప్ 50లో రిలయన్స్ చేరటం అనేది మనందరికీ, వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ గ్రేట్ కంపెనీ, దిస్ గ్రేట్ ఎంటర్ప్రెన్యూర్ కాల్డ్ ముఖేష్ అంబానీ. నౌ ముఖేష్ అంబానీ ఈజ్ 7th రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ దట్ హీ విల్ బి ది ఫస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ మేబీ సమ్ టైమ్ ఆఫ్టర్. ఎప్పటికీ అనేది మనం చెప్పలేకపోయినా కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు
12 లక్షల కోట్లు దాటింది ఫస్ట్ టైం. సో చాలా చాలా స్ట్రాంగ్గా మనం రిలయన్స్ ఇండస్ట్రీ జర్నీ కొనసాగుతుంది, జియో జర్నీ కొనసాగుతుంది, జియో ప్లాట్ఫామ్, అలాగే రిటైల్ బిజినెస్ ప్రగతి ప్రోగ్రెస్ అనేది కంటిన్యూ అవుతుంది. పదే పదే చెప్పుకుంటున్నాం లాస్ట్ 4 మంత్స్గా, బై రిలయన్స్ ఇండస్ట్రీస్, బై బై బై, ఇంతకంటే ఎలుగెత్తి చాటడం మన వల్ల కాదు. సో ఎవరైనా కొనుంటే వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్, యు ఆర్ నౌ పార్ట్ ఆఫ్ ది 51st మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ ఇన్ ది వరల్డ్. సో అటువంటి ఒక క్రెడిట్ క్రెడిబిలిటీ రిలయన్స్ ఇండస్ట్రీస్కి దక్కుతుంది. సో మార్కెట్స్ అయితే ఇలాంటి కంపెనీస్ని ఎప్పుడు రివార్డ్ చేస్తూ ఉంటాయి, ఏ కంపెనీ అయితే ఒక విజన్తో ముందుకు సాగుతుందో, ఒక ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ప్రాసెసెస్ని ఇంట్రడ్యూస్ చేస్తుందో, ఒక ఎఫిషియెంట్ ఫంక్షనింగ్ని మనకు ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ పరంగా చూపించగలుగుతుందో, అటువంటి స్టాక్స్ని అటువంటి కంపెనీస్ని మార్కెట్స్ ఎప్పుడు రివార్డ్ చేస్తాయి అది మనం ప్రస్తుతం రిలయన్స్ లాంటి స్టాక్లో మనం గమనిస్తూ ఉన్నాం. అండ్ అందరూ కూడా ఏంటండి మార్కెట్ ఎందుకు పెరుగుతోంది, ఇంత ఎకానమీ అంతా ఇంత వీక్గా ఉంది కదా, ఈ సంవత్సరం జీడిపి 5% పడిపోతుంది అంటున్నారు కదా, ఇలా అందరూ చెప్తున్నారు. కానీ మార్కెట్స్ ఎప్పుడు కూడా 2021 మార్చ్ 21st వచ్చే నెంబర్స్ ఆధారంగా ట్రేడ్ కావండి, అది మనం గమనించాలి. సో నెక్స్ట్ ఇయర్ అంటే 2021-22లో అలాగే 2022-23లో ఏం జరుగుతుంది దాన్ని డిస్కౌంట్ చేస్తాయి. సో లాంగర్ టర్మ్లో లాంగ్ టర్మ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ ఏ విధంగా ఉంటాయి, ఈ అంశాన్ని మార్కెట్స్ గమనించి ట్రేడ్ అవుతూ ఉంటాయి. అంతేగాని ఈ ఎర్నింగ్స్ ఈసారి ఈపీఎస్ ఏ విధంగా ఉంటుంది అనేది పెద్దగా పట్టించుకో. దేర్ విల్ బి నీజర్క్ రియాక్షన్స్ ఫర్ బోత్ పాజిటివ్ సైడ్ అండ్ నెగిటివ్ సైడ్, బట్ ఆల్వేస్ 1 ఇయర్ అహెడ్ 2 ఇయర్స్ అహెడ్ మార్కెట్స్ ఆలోచిస్తాయి, దీన్ని మనం గమనించాలి. అలాగే ఎస్ బ్యాంక్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ రాబోతోంది, రేపటి నుంచి ఓపెన్ అవుతుంది, దీనికి సంబంధించి మాట్లాడుకుందాం బ్రేక్ తర్వాత. ఈలోగా ఎల్నిస్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి రోషన్ గారు. సో మనకు గ్లోబల్ క్యూస్ అయితే మనకు హ్యాండ్ ఓవర్ నెగిటివ్గా ఉంది, అంత ఉత్సాహభరితంగా లేదు ఈ మార్నింగ్. సో ఇవాల్టి డిప్ ఓపెనింగ్లో ఏదైతే మనకు ఒక డిప్ కనిపిస్తుందో దాన్ని బై చేయొచ్చా? ఇమీడియట్గా బై చేయటం అయితే అడ్వైజబుల్ కాదండి, ఎందుకంటే మార్కెట్ చూసాం నిన్న కూడా చాలా లాప్ సైడెడ్గా ఉండింది మార్కెట్. ఎందుకంటే ఏదైతే కనుక గెయిన్స్ వచ్చినాయో, వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ అన్న గెయిన్స్ రావటం చూసాము. ఎందుకంటే ఇటు రిలయన్స్ దాదాపు 3% పైన పెరగటం, కపుల్ ఆఫ్ టెక్ స్టాక్స్ పెరగటం వలన మార్కెట్ సస్టైన్ అయింది. నేను అనుకోవటం ఫైనాన్షియల్స్ లో వీక్నెస్ ఇంకా కాస్త కంటిన్యూషన్ పాసిబిలిటీ ఉంది కాబట్టి అది కంటిన్యూ అవుతున్నంతసేపు మార్కెట్ షార్ప్ రికవరీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయగలం. మోర్ ఓవర్ అండ్ నిన్న ఏదైతే కనుక యుఎస్ మార్కెట్ లో వొలటైల్ మూమెంట్ చూసాము, ఇట్ మేబీ అన్ ఇండికేటర్ దట్ ఒక ఫ్రెష్ కరెక్షన్ స్టార్ట్ అవుతుందా గ్లోబల్లీ. ఎందుకంటే సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా పైన ఇయర్స్ స్లోగా నెలకొంటున్నాయి. లైక్ కాలిఫోర్నియాలో ఏదైతే కనుక రీఓపెనింగ్ పోస్ట్ పోన్ చేశారు, అదేవిధంగా అనమాట కొన్ని స్టాక్స్ టెక్నాలజీలో కూడా అక్కడ టెస్లా నిన్న ఓపెనింగ్ లో దాదాపు 16% ప్లస్ ఉండింది, $1,794. అక్కడి నుంచి బిలో $1,500 కి పడింది దాదాపు అనమాట. అదేవిధంగా నెట్ఫ్లిక్స్ కూడా అదేవిధంగా పడింది. అంటే ఒక హ్యూజ్ ప్రాఫిట్ వచ్చి ఇదే వస్తుందా ఆల్ ఓవర్ ది వరల్డ్ అనేది కూడా కొంచెం అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి కాషన్ ఇస్ ద వాచ్ వర్డ్ అండి, ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎస్పెషల్లీ 10,700 అంటూ బ్రీచ్ అయితే డౌన్ సైడ్ ఫర్దర్ వీక్నెస్ రావచ్చు. ఆప్షన్స్ లో మాత్రం ఇండికేషన్స్ రావట్లేదు, ఎందుకంటే నిన్న మార్కెట్ ఇంత అన్సర్టెన్ గా వీక్ గా ఉన్న 11,000 కాల్ ఆప్షన్ మంత్లీ ఆప్షన్ ఎప్రిషియేట్ అయ్యింది, 5%, 6% పెరిగింది అనమాట. బట్ సస్టైన్ అవుతుందా, 11,000 రీచ్ అవుతుందా అనేది మాత్రం నిన్నటి వరకు కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా ఇప్పుడైతే అనుమానాలు వస్తున్నాయి క్లియర్ గా. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఇన్ బ్యాన్ లిస్ట్ కూడా పెరిగింది దాదాపు 7, కాబట్టి అక్కడ స్పెక్యులేషన్ కూడా కొంచెం స్లోగా ఇక్కడ తగ్గే పాసిబిలిటీ కనిపిస్తుంది లిస్ట్ లో పెరుగుతున్న కొద్దికే. మోర్ ఓవర్ ఇందాక మీరు చెప్పిన పాయింట్ ఒకటి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట, ఇన్ఫ్లేషన్ నెంబర్స్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ నెంబర్ ఎంత ఎక్కువ ఉన్నప్పుడు ఆల్రెడీ 25 బేసిస్ పాయింట్స్ 0.25% మళ్ళా వడ్డీ రేట్లు తగ్గిస్తారు అన్న దానిపైన కొంచెం అనుమానాలు వచ్చినాయి, అంత తొందరగా తగ్గించకపోవచ్చు. అయితే ఒక్క పాజిటివ్ ఏంటంటే అనౌన్స్మెంట్స్ ఫ్రమ్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఫ్రెష్ అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి ఈ వీక్ లో అని చెప్పేసి అని చెప్తున్నారు. మేబీ మార్కెట్ కి సస్టైనింగ్ అదే కావాలి, బట్ అదర్వైజ్ మాత్రం వీక్నెస్ ఏ ఉంది. ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ అమ్మటం కాకుండా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కన్నా అగ్రెసివ్ గా అమ్మారు. ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ యాక్చువల్ గా నేను ఓన్లీ 221 crores పర్చేస్ చేశారు నామినల్ గా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ దాదాపు 1,500 crores వరకు అమ్మారు. యూజువల్లీ ఎప్పుడైతే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అమ్ముతాయో ఆ తర్వాత మార్కెట్స్ కరెక్ట్ అవటం కూడా చూసాం.
కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండమని చెప్పేసి అని చెప్తాను. ఆల్ ఇన్ ఆల్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ అన్ సెల్లింగ్ ర్యాలీ, ఇది స్టిల్ బై ఆన్ డిప్స్ అని అంటాను. బట్ డిప్ అనేది 10,700 కిందకి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ బయింగ్ అనేది కాంటెంప్లేట్ చేయాలి, ఎందుకంటే క్లోజర్ టు 10,300-400 అయితే సేఫ్టీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. బట్ అదర్వైజ్ గోయింగ్ బై గ్లోబల్ క్యూస్ వీఆర్ ఇన్ ఫర్ అన్ హ్యూజ్ బోట్ ఆఫ్ వాలటిలిటీ అని చెప్పేసి అని అంటాను. రైట్, ఎస్ బ్యాంక్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ రేపటి నుంచి ప్రారంభమవుతోంది. సో చాలామందికి డౌట్స్ ఉన్నాయి దీనికి ఎలా అప్లై చేయాలి ఏమిటి అని. సో ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ డోంట్ జస్ట్ గో బై 13 రూపాయలకే ఇస్తున్నారు కదా ఎస్ బ్యాంక్ షేర్స్ని ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్లో అని మాత్రం అప్లై చేయొద్దు, ఎందుకంటే చాలా పెద్ద శాతంలో మనకు ఎన్పిఎస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్న బ్యాంక్ ఇది. సో ఆల్మోస్ట్ గ్రాస్ ఎన్పిఎస్ చూస్తే 17% గ్రాస్ ఎన్పిఎస్, ఇంత హ్యూజ్ ఎన్పిఎస్ ఏ బ్యాంక్కి లేదు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకోండి. డోంట్ జస్ట్ గో బై ది ప్రైస్ అలోన్. అలాగే మీ కనుక ఒక బ్యాంక్ రిలేటెడ్ బ్రోకింగ్ అకౌంట్ ఉంటే, అంటే ఏ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్లోనో ఐసిఐసిఐ సెక్యూరిటీస్లోనో కనుక మీకు మీ డిమాట్ అండ్ బ్రోకింగ్ అకౌంట్ ఉంటే, ఖాతా ఉంటే, ట్రేడింగ్ అకౌంట్ ఉంటే డెఫినెట్లీ ఈజీగా అప్లై చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్తో ఎలాగో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఏ ఏంజల్ బ్రోకింగ్తోనో, ఏ మోతిలాల్తోనో, లేకపోతే జీరోదాతోనో ఇలాంటి చోట్ల మీకు అకౌంట్ ఉంటే మాత్రం మీరు యూపీఐ అకౌంట్ ద్వారా, అంటే మీకు ఏదైతే మీ పేమెంట్ గేట్వేస్ ఉన్నాయో, వ్యాలెట్స్ లాంటివి ఉన్నాయో, లేదా యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేది యూపీఐ ద్వారా ఉన్న అకౌంట్ ద్వారా మాత్రమే మీరు దానికి అప్లై చేయగలుగుతారు. ఈ అంశాన్ని గమనించండి. ఇఫ్ యూ హ్యావ్ ఏ ట్రేడింగ్ అకౌంట్ విత్ ఎనీ ఆఫ్ దీస్ బ్యాంకింగ్ కంపెనీస్ దెన్ దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, సింపుల్గా అప్లై చేయొచ్చు. అదర్వైజ్ యూపీఐ గేట్వే ద్వారా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మరిన్ని అంశాలు బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బ్రేక్ తర్వాత బాలాగారి రికమెండేషన్స్, నిన్న మన పీవీటీ సబ్స్క్రైబర్స్కి ఇచ్చిన రికమెండేషన్స్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. డోంట్ మిస్ అవుట్, కీప్ వాచింగ్. హైజన్ బీఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. బాలాగారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన నిన్న మన ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్కి 4 రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఓ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓ ఎఫ్ఎంసీజీ కంపెనీ, ఒక హెల్త్ కేర్ కంపెనీ అండ్ మరొక బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీ. ఈ నాలుగిట్లో హెల్త్ కేర్ కంపెనీ షేర్స్ నిన్న భారీగా పెరగడం చూసాం. సో లెట్స్ థ్యాంక్ హిమ్. థ్యాంక్ యూ బాలాగారు. People should make money. We are very happy about it. So very good. Next week మరొక 4 షేర్లు మీరు ఏమి ఇవ్వబోతున్నారు అని ఇప్పటి నుంచే మాకు కుతూహలం మొదలైంది. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దోస్ రికమెండేషన్స్. ఏంటి ఎటువంటి ఈ మిడ్ స్మాల్ క్యాప్స్లో మీరు ఇచ్చినవి కూడా మోస్ట్లీ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్సే ఇచ్చారు నిన్నటి రికమెండేషన్స్లో. సో మిడ్ స్మాల్ క్యాప్స్లో ఎటువంటి యాక్షన్ గమనిస్తున్నారు ప్రస్తుతం మీరు? యా, అంటే జనరలీ మనం లార్జ్ క్యాప్ ఇస్తే జనరలీ మొగ్గు చూపిరండి, ఇన్వెస్టర్స్ విల్ హెజిటేట్ టు బై. సో అందుకనే రీజనబుల్లీ గుడ్ కంపెనీస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో చాలా ఉన్నాయని మనం పదే పదే అందరూ చెప్తూనే ఉన్నాం. అందుకని కొద్దిగా డీసెంట్ కంపెనీ సెలెక్ట్ చేసి ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ వీక్ మార్కెట్ ఎలా ఉంటుందంటే, ఐ థింక్ ఇట్స్ మార్కెట్ ఈస్ డ్యూ ఫర్ ఎ కరెక్షన్ అండి. ఇది మనం ఎప్పటి నుంచో అందరూ అనుకుంటున్నాం కానీ జరగట్లేదు. ఇట్స్ అ బాఫ్లింగ్ ఫెనోమినా అక్రాస్ ద వరల్డ్. ఇండియా ఒక్కసోకే కాకుండా ఇతరత్ర వేరే దేశాల్లో కూడా మార్కెట్స్ ఎందుకు ఇంత పెరిగాయో, ఓన్లీ ఫ్యూ స్టాక్స్ ఆర్ లీడింగ్ ఆల్ ద ఇండిసీస్ ఆర్ ఇండెక్సెస్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి మనకి వాల్యూ బేస్డ్ బయింగ్ అనేది కొద్దిగా మిడ్ అండ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ లో తప్పకుండా జరుగుతుంది. సో ఇదే కొద్దిగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. పెద్దగా కరెక్షన్స్ అయితే రావు, ఎందుకంటే ఈ కోవిడ్ ఎంత పెరిగినా కానీ మనకి ప్రతిరోజు ఏదో ఒక కంపెనీ, ఫైజర్ వాళ్ళది ఫాస్ట్ ట్రాక్ అప్రూవల్ వ్యాక్సిన్ వచ్చిందని, అట్లాగే ఆస్ట్రాజెనికా, సనోఫి, ఇవన్నీ కూడా లార్జెస్ట్ వరల్డ్ బేస్డ్ కంపెనీ. సో ఇటువంటివి న్యూస్ లో వచ్చినప్పుడు మాత్రం ఆ సెంటిమెంట్ పాజిటివ్ గానే ఉంది అండ్ మనీ డ్రైవింగ్ మార్కెట్స్ అల్టిమేట్ వాల్యుయేషన్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక కుటుంబరావు గారు చెప్పారు, మీరు చెప్పారు, మనం ప్రతిరోజు అందరం చెప్తూనే ఉన్నాం, బీ ఎక్స్ట్రీమ్లీ కాషియస్ అండి. ఎందుకంటే కరెక్షన్స్ అనేవి దే కెన్ బి విప్సా, అంటే చాలా సివియర్ గా 1 or 2 డేస్ కూడా అది దుమ్ము దులిపేస్తుంది అంటారే, అలా ఉండే అవకాశం ఉంది. కాబట్టి బీ వెరీ కేర్ఫుల్. చాలా టైం ఉంది మనకి, నెక్స్ట్ 2-3 ఇయర్స్ టైం ఉంది. ఎగబడి ప్రైస్ చేసి కొనకుండా
జాగ్రత్తగా ఏవైతే కరెక్ట్ అని ఇప్పుడు ఫార్మసిటికల్స్ లాస్ట్ 15-20 డేస్ ఆర్ 1 మంత్ నుంచి బాగా కన్సాలిడేట్ అవుతున్నాయండి ఎస్పెషల్లీ లార్జ్ క్యాప్ అటువంటి వాటిలో డిక్లైన్స్ లో కొనుక్కుంటే మంచిది సో డోంట్ చేజ్ ద ప్రైస్ వెయిట్ ఫర్ ఎవాల్యుయేషన్ ఒక స్టాక్ కాకపోయినా ఆ సెక్టర్ లో ఇంకోటి దొరుకుతుంది లేదు ఒక సెక్టర్ కాకపోయినా ఇంకొక సెక్టర్ లో మనకి డీసెంట్ వాల్యుయేషన్స్ లో కరెక్షన్స్ లో స్టాక్స్ దొరుకుతాయి కాబట్టి ఎక్సర్సైజ్ కాషన్ అని చెప్తాను రైట్ సో రాజేంద్ర గారు ఎటువంటి ఇంట్రాడే అడ్వైస్ ఇస్తున్నారు ఇవాల్టి వీక్ ఓపెనింగ్ ని ఎలా ఉపయోగించుకోవచ్చు ట్రేడర్స్ గుడ్ మార్నింగ్ వసంత్ గారు ఐ థింక్ లాస్ట్ 5 డేస్ ప్యాటర్న్ ఎన్ని కూడా మనం చెప్పడం జరిగిందండి ఐ థింక్ 10,847 అబోవ్ క్లోజ్ అవుతేనే బుల్లిష్నెస్ ఉంటుందని బట్ ఎక్స్టెండింగ్ టాప్ ఫామ్ అవుట్ అని చూసాం 10,894 ఫామ్ అయి 802 దగ్గర క్లోజ్ అయింది సో 10,756 కూడా లో రావటం చూసాం బట్ 5 డేస్ లో ఏదైతే ఉందో అది క్రూషియల్ సపోర్ట్ గా మనం పరిగణిస్తాం ఈ స్టేజ్ లో విచ్ ఇస్ 10,676 సో ఒకవేళ 10,676 కట్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 10,529 నుంచి 463 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది ఇవి 766 కట్ అయినాక ప్రాబ్లీ అక్కడ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు అదేవిధంగా ఈ రోజు క్లోజింగ్ కనుక మనం చూస్తే నెక్స్ట్ ఎప్పుడు క్లోజ్ అయినా ఇవ్వాలంటే ఇట్ క్లోజ్ అబౌట్ 10,894 అక్కడ నుంచి మేబీ 150 పాయింట్స్ కన్నా ఎక్కువ మూమెంట్ కనపట్లేదు సో ఆల్ ఇన్ ఆల్ మనం చెప్పేది ఏంటంటే ఈక్వల్ అప్ సైడ్ ఎంత ఉందో డౌన్ సైడ్ కూడా అంతే రిస్క్ ఉంది కాబట్టి ఐ థింక్ ఈ స్టేజ్ లో నో ట్రేడింగ్ జోన్ అని చెప్పుకోవచ్చు బట్ ఎనీబడి వాంట్స్ టు అటెంప్ట్ ప్రాబ్లీ 10,675 స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఈ రోజు ఒక 60-70 పాయింట్స్ ఏదైతే గ్యాప్ డౌన్ ఉందో అక్కడ లాంగ్ క్రియేట్ చేస్తే అక్కడ నుంచి 50 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది మేబీ మార్కెట్ రికవర్ అయితే 100 పాయింట్స్ అప్ సైడ్ అయితే ఛాన్స్ కూడా ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ లాస్ట్ 5 డేస్ నుంచి కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్ లో ఉంటాం చూసాం మనం సో అగేన్స్ ద నిఫ్టీ వెళ్తుంది కాబట్టి నా ఉద్దేశంలో 21,755 లాస్ట్ ఓ బ్యాంక్ నిఫ్టీకి ఇన్ కేస్ దాని కింద ట్రేడ్ అవుతాం మొదలెట్టిందంటే కనుక మేబీ అక్కడ నుంచి 1,000 పాయింట్స్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది బట్ బ్యాంక్ నిఫ్టీలో మనకి స్ట్రెంత్ రావాలి అంటే కనుక ఇట్ షుడ్ క్లోజ్ అబౌట్ 23,000 సో అన్లెస్ ఈ 1,000 పాయింట్స్ అబౌవ్ క్లోజ్ అవుతే తప్ప దేర్ ఇస్ నో ట్రేడ్ అని చెప్పొచ్చు బట్ అగైన్ రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో మేబీ 150-200 పాయింట్స్ పడితే లాంగ్ పొజిషన్ క్రియేట్ చేసి అక్కడ 100 పాయింట్స్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ 300-400 పాయింట్స్ మనకి పైకి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది అండ్ నిన్న మనం ట్రేడింగ్ లో చూసాం ఎక్సెప్ట్ ఫర్ రిలయన్స్ అండ్ లీవర్ మేబీ 2-3 ఐటీ స్పేస్ తప్ప ఓవరాల్ మార్కెట్ వీక్ ఉంది అదర్వైజ్ నిఫ్టీ కూడా క్లోజ్ మేబీ 60-70 పాయింట్స్ డౌన్ అని చెప్పుకోవచ్చు బట్ ఈ స్టేజ్ లో లాంగ్ పొజిషన్స్ కి ఐ థింక్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అన్లెస్ 50-60 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే అదేవిధంగా బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేసే నెక్స్ట్ ప్రెషర్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ కోసం వెయిట్ చేయాలి ఓకే ఇవాళ పేపర్స్ అన్నింటిలో కూడా మనకు గూగుల్ టు గివ్ 75,000 crore పుష్ టు డిజిటల్ ఇండియా $10 బిలియన్ ఇండియాలో డిజిటైజేషన్ కోసం గూగుల్ స్పెండ్ చేయబోతోంది ఇండియాని డిజిటైజ్ చేయటమే ఇప్పుడు గూగుల్ లక్ష్యంగా కనిపిస్తుంది ఎందుకంటే 130 కోట్ల జనాభా ఉన్న దేశం ఇది సో మనం పదే పదే అనుకుంటుంది భవిష్యత్తులో టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు లీడ్ అవర్ లైఫ్స్ ఇంకా మిగతా ఏవి పనిచేయండి ఓన్లీ టెక్నాలజీ ఇట్ విల్ పుష్ అవర్ లైఫ్స్ ఇన్ టు ఏ డిఫరెంట్ హొరైజన్ డిఫరెంట్ డైరెక్షన్ సో అందుకనే ఇవాళ మధ్యాహ్నం కూడా మనం యంగ్ వరల్డ్లో ఐసీఐ ఈటెక్ సిరీస్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ దాని గురించి మాట్లాడుకోబోతున్నాం 5G గురించి మాట్లాడుకోబోతున్నాం సో చాలా చక్కటి అంశాలు మనకు టెక్ జైంట్స్ రాబోతున్నారు ఒకళ్ళు టెక్ మహీంద్రా నుంచి మరొకళ్ళు జీఈ నుంచి సో డోంట్ మిస్ ఇవాళ ఆఫ్టర్నూన్స్ ఐసీఐ ఈటెక్ సిరీస్ మనతో కాలర్స్ మెయిలర్స్ మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు ముందుగా కుటుంబరావు గారిని ఎస్ బ్యాంక్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ గురించి అడుగుదాం సో కుటుంబరావు గారు మనకు ఎందుకు ఏమాత్రం ఇంట్రెస్ట్ కనపట్టలేదు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ మీద గ్రే మార్కెట్ ప్రీమియం అయితే ఆల్మోస్ట్ 0.5 రూపాయకు ఉంది సో మార్కెట్లో ప్రైస్ ఏమో 20 రూపాయలు ఉంది 13 రూపాయలకి ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అంటున్నారు ఎందుకు ఏమాత్రం ఇంట్రెస్ట్ కనపట్టలేదు మార్కెట్స్లో ఎస్ బ్యాంక్ ఫాలో ఆన్ ఆఫర్కి ఒక్కటండి పోస్ట్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ ఈక్విటీ చాలా చాలా హ్యూజ్ ఈక్విటీ అయిపోతుంది బ్యాంక్ది అది కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి ఎందుకంటే ఒకేసారి మార్కెట్ లోకి ఇన్ని కోట్ల షేర్లు కూడా లిక్విడిటీ క్రియేట్ అవుతుంది కాబట్టి షార్ట్ టర్మ్ అప్రిసియేషన్ ఉండదు అనేది క్లియర్లీ మార్కెట్ డిసైడ్ చేసేసింది ఆల్రెడీ కాబట్టి అనమాట ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ వ్యూ 2-3 ఇయర్స్ లో ఓవరాల్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూపర్విజన్ ఉంటుంది కాబట్టి బ్యాంక్ అప్పటికి తిరిగి గాడిలో పడుతుంది అనే ఎక్స్పెక్టేషన్ తో ఉండే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారు కానీ బట్ అదర్వైజ్ చాలా మంది ఏంటంటే ఇవాళ మార్కెట్ లో ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో అండ్ హ్యూజ్ స్పెక్యులేటివ్ యాక్టివిటీ కూడా అవుతుంది కాబట్టి ఫండ్స్ ఆటిలో పెట్టుకుందాం కానీ ఎందుకు ఈ లాంగ్ టర్మ్ వ్యూ తీసుకోవాలి ఎందుకు ఇన్సర్టెన్ అన్సర్టెన్ అన్సర్టెనిటీలో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి మాత్రం అవాయిడ్ చేస్తాం బట్ ఈస్ ద ఓన్లీ రీజన్ రైట్ సో రేపు
ఇష్యూ ఓపెన్ అవుతుంది కాబట్టి మరిన్ని ఫండమెంటల్ ఇష్యూస్ అబౌట్ ఎస్ బ్యాంక్ రేపు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. మొదటి కాలర్ హలో. హలో, యా, మీ పేరండి? సార్ నా నమస్తే వసంత్ గారు, నా పేరు బాలాజీ అండి, హైదరాబాద్ నుంచి అండి. అడండి బాలాజీ గారు. సార్ ముఖ్యంగా మీ టీవీ ఫైవ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కి అండ్ కుటుంబరావు గారికి స్పెషల్ గా థ్యాంక్స్ అండి. నేను ఒక 15 డేస్ బ్యాక్ ఒక షేర్ గురించి అడిగానండి, ఓమాక్స్ అని. అది మంచిది కాదు, ఫిషింగ్ స్టాక్ అని చెప్తారు సార్. అది అట్లాగే పడిపోయిందండి. ఇప్పుడు 2 రూపాయల నుంచి దాదాపుగా 60 పడిపోయిందండి ఇప్పుడు. రైట్ అండి. సో మీరైతే కాపాడబడ్డారు ఆ షేర్ బారి నుంచి, అంతే కదా? అవును సార్. నాకు ఒక జీ ఎంటర్టైన్మెంట్ ఒక 4000 స్టాక్స్ ఉన్నాయండి 200 ప్రైజ్ లో. అది కొద్దిగా ఎట్లా ఉంటుంది కుటుంబరావు గారిని చెప్పాలండి సార్. జీ ఎంటర్టైన్మెంట్ ఏం చేయొచ్చు కుటుంబరావు గారు ఈ సమయంలో? హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే కంపెనీ టోటల్లీ రీస్ట్రక్చరింగ్ లో ఉంది. ఇప్పుడు సుభాష్ చంద్ర గారి చేతిలో లేదనమాట, ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ చేతిలో ఉంది. వాళ్ళు రీస్ట్రక్చర్ చేస్తున్నారు కాబట్టి 160 to 200 మధ్యలో స్టాక్ మూవ్ అవుతుంది. మేబీ ఇక్కడ కన్సాలిడేషన్ లేదు, 175 లెవెల్స్ లో కన్సాలిడేట్ అవుతుంది. బట్ మీడియా ఈస్ గోయింగ్ టు బి ఎస్పెషల్లీ విత్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఇవన్నీ ఉన్న కంపెనీలు అన్ని కూడా బాగా చేయబోతున్నాయి. దిస్ ఈస్ మేజర్ కంపెనీ అండ్ దేర్ ఈస్ రూమర్ కూడా ఉందన్నమాట. మేబీ అది కరెక్ట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు చెప్పలేం, కానీ వాల్ డిస్ప్లే ఏదైతే ఉందో ఇప్పుడు హాట్ స్టార్ తీసుకుంది, ఆల్రెడీ ఈ పైన కూడా కమ్మేశారు, ఫ్యూచర్ లో ఎక్స్పిషన్ ఉండొచ్చు అని అంటున్నారు. హోల్డ్ అని చెప్పేసి చెప్తాను. ఓకే, తర్వాత చాలా మంది రోసారి బయోటెక్ ఇన్వెస్ట్ చేయొచ్చా ఈ ఐపీఓలో అని అడుగుతున్నారు. సో ఎవరైనా ట్రాక్ చేస్తున్నారండి? నిన్న నేను దీని గురించి కొద్దిగా మనం చెప్పడం జరిగింది. ఇట్స్ ఓన్లీ మెంట్ ఫర్ రిస్కీ ఇన్వెస్టర్స్, రిస్క్ తీసుకోగల ఇన్వెస్టర్స్కే అని. బాలగారు ఆర్ కుటుంబరావు గారు, మోడరేట్ రిస్క్ ఉందని చెప్పొచ్చండి, ఎందుకంటే కంపెనీ పరంగా ఇట్స్ వెరీ డీసెంట్ కంపెనీ. అంటే టెక్స్టైల్ రిలేటెడ్ కెమికల్స్ వాళ్ళకి అబౌట్ 40% ఉన్నా కానీ వాళ్ళు ఈ డిసిన్ఫెక్టెంట్స్ అండ్ రకరకాల ఇదర్ లెదరు ఇట్లా చాలా ఆగ్రోకెమికల్స్ సంబంధించినవి ఇటువంటివి ఇంటర్మీడియట్స్ అండ్ కెమికల్స్ చాలా చేస్తారు. మేనేజ్మెంట్ ఈజ్ వెరీ గుడ్ అండి. అండ్ గతంలో వాళ్ళు ఇదే ఇష్యూ ఇంకా హైయర్ ప్రైస్ లో ఆలోచన భావం చేసి విత్డ్రా చేసుకుని ఇప్పుడు కొద్దిగా లెసర్ ప్రైస్ లో వస్తున్నారు. మేబీ ఫార్వర్డ్ పి కొద్దిగా ఎక్కువగా కనిపించినా కానీ మేనేజ్మెంట్ ఇష్యూస్ లేవు. అండ్ ఇట్స్ ఆల్సో గోయింగ్ టు బి ఆల్మోస్ట్ జీరో డెట్ కంపెనీ. కరెంట్లీ కూడా డెట్ అంతగా లేదు, ఎక్స్పాన్షన్ రీసెంట్లీ చేశారు. సో ఇతర వర్టికల్స్ ఎక్సెప్ట్ టెక్స్టైల్ వర్టికల్స్ కూడా పెరుగుతాయి. అండ్ వీఆర్ ఆల్వేస్ రెడీ టు క్రియేట్ వెల్త్ ఫర్ షేర్ హోల్డర్స్ అని మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ చూశాను. కాబట్టి మోడరేట్ రిస్క్ ఉంది, వన్ కెన్ డెఫినెట్లీ అప్లై అనే చెప్పానండి. ఓకే, సో మేబీ ఇమీడియట్ లిస్టింగ్ గెయిన్స్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే గ్రే మార్కెట్ ప్రీమియం దీనికి నేను అనుకున్నట్లుగా మోర్ దాన్ 100 రూపీస్ కనిపిస్తుంది. 425 రూపాయలకి వాళ్ళు షేర్లు అలాట్ చేసే అవకాశం ఉంది, కాబట్టి అప్లై చేయొచ్చు. కాకపోతే కొద్దిగా హై పీఈ దగ్గర అలాట్ చేస్తున్నారు ఈ షేర్స్ అనేది మాత్రం గమనించాలి. చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ మనకు సమయం మించిపోయింది. సో మరిన్ని అంశాలు రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో మాట్లాడుకుందాం. మధ్యాహ్నం ఐసీఆ ఈటెక్ సిరీస్లో 2.5 గంటలకు మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.